రావాలి జగన్, కావాలి జగన్ పర్యటన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా చేపట్టడం జరిగింది. మరి ఈ వార్డు తిరుగుతూ ఉండగా ఇక్కడ సమస్యలు, ఇక్కడ సాధక బాధకులు తెలుసుకుందామని వార్డు పర్యటిస్తుండగా చూడగా మరీ ముఖ్యంగా మనం గమనించింది ఏంటంటే నీళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఒకప్పుడు మన మున్సిపాలిటీలో అప్పుడు అవతరించినప్పుడు ఏవైతే పైప్ లైన్లు వేశారో అవన్నీ కూడా సరిగా వేయకుండా ఇప్పటికీ అలాగే ఉండి ఆ పైప్ లైన్లు అన్నీ కూడా లీకేజ్ అవుతూ మురుకు నీళ్లు కలిసి విపరీతమైన రోగాల పాలవుతా ఉన్నారు ఆ నీళ్లు తాగుతూ. మరి ఇక్కడ పరిస్థితి వార్డంతా కూడా ఆ నీటి మీద ఆధారపడ ఉండాల్సి వస్తుంది. మరి మున్సిపాలిటీ వాళ్ళు ఏవైతే ట్రాక్టర్లు కానీ ఏవైతే ట్యాంకర్లు కానీ తరలిస్తున్నారో ఆ నీళ్లు కూడా కలుషితం అవడం వల్ల రకరకాల రోగాలకి ప్రజలంతా కూడా పాల్పడడం చాలా దారుణంగా ఉంది. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ యానాదుల కాలనీ ఉంది, యానాదుల గురించి అక్కడికి వెళ్ళి చూస్తే మాత్రం మరి మామూలుగా అయితే ఒక బేస్ లెవెల్, రోడ్డు బేస్ లెవెల్ ఎలా అయితే ఉంటుందో అది చాలా వంపుగా ఉండడం జరిగింది. ఆ వంపు వల్ల ఎప్పుడైతే వర్షాలు కానీ ఏవైతే వస్తాయో పూర్తి స్థాయిలో ఆ వర్షం నుంచి వచ్చే నీళ్ళన్నీ కూడా ఆ వంపుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ జీవనోపాధికి కానీ వాళ్ళు ఉండడానికి కానీ ఎంతో ఇబ్బందిగా మారింది. మరి అటువంటి ఒక చిన్న చిన్న కుటుంబాలు, ఒక మధ్య మరీ మధ్యతరగతి కుటుంబాలు జీవిస్తున్న ఈ యానాదు కాలనీలో 21వ వార్డు టౌన్లో ఉన్న ఈ ప్రాంతాన్ని మరి ప్రత్తిపాటి పుల్లారావు గారికి ఒకసారి కూడా ఎందుకు కనిపించలేదని నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే డెవలప్మెంట్లు, పెయింట్లు, రంగులు అన్నీ కూడా సిల్కూరుపేటలో బ్రహ్మాండంగా ఇంత అభివృద్ధి చేస్తున్నామన్న మీకు వేసిన గోడల మీద మళ్ళా పెయింట్లు వేసే కంటే ఇక్కడికి వచ్చి వీళ్ళ పరిస్థితి ఇంత వంపుగా ఉన్నారు. ఆ కాలనీని ఒక్కసారి కొంచెం పైకి పెంచి లేపి వాళ్ళకి ఏదన్నా బాగు చేద్దామన్న ఆలోచన ఇంతవరకు కూడా ఎందుకు తట్టలేదనేది అందరు కూడా ఒక రకంగా బాధగా, మీ పరిపాలన మీద హాస్యరకంగా కూడా ఉందని మేము చెప్పుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఇక్కడైతే ఏదైతే మనం చూసామో మా ఊళ్ళమ్మ గుడి దగ్గర ఒగేరు వాగు సంబంధించిన స్థలం ఏదైతే ఉందో మరి బ్రహ్మాండంగా అందరూ కూడా భగవంతుడిని పూజిస్తారు. మరి మా ఊళ్ళమ్మ లాంటి తల్లి అక్కడ వెలిసి ఉండగా ఆ తల్లి ఉన్న చోటు, అంటే దేవుడు ఉన్న చోటు, దేవత ఉన్న చోటు కూడా మీకు కనిపించకుండా ఆ స్థలాన్ని కూడా అక్రమార్గంగా మీరు ఆ భూములన్నీ కూడా సొంతం చేసుకుని ఆ తర్వాత ఇది కేవలం వైఎస్ఆర్సీపీ కాలనీ, ఇక్కడంతా కూడా వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ ఉందని చెప్పేసి ఈ కాలనీలో మనం అభివృద్ధి చేసినా చేయకపోయినా వీళ్ళు మనకు వెనకాల రావట్లేదు, మనల్ని పట్టించుకోరని చెప్పేసి కేవలం మీ కండువాలు కప్పుకోలేదన్న కోపంతోనో మరి దేంతోనో తెలియదు దృష్టిలో ఏదో పెట్టుకుని మీ మనుషుల్ని ఇక్కడ పెట్టేసి మరి ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలిగించే విధంగా ఆ స్థలాలను ఆక్రమించడము, అలాగే అక్కడ అవసరం లేని మురికి నీళ్ళ స్టీల్ ప్లాంట్, అక్కడ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసేసి ఆ వాటర్ ప్లాంట్ తవ్వకాలు ఆ కుంటలన్నింటినీ కూడా తవ్వి అక్కడ నుంచి వచ్చే దోమలు గాని, దుర్వాసన గాని అవంతా కూడా ఇక్కడ ప్రజలు ఏ రకంగా నష్టపోయినా అయ్యా బాబు ఇంకా మేము మీ కాళ్ళ దగ్గర పడుంటాం, మీకే బానిసలం అవుతాము, ఇంక ఇది ఆపండి అన్న రోజు కోసం ఇంకా ఎదురు చూస్తున్నారు. ఇటువంటి దారుణమైన పరిస్థితిని చిలకలూరుపేట పట్టణంలో మీరు ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అనేది మాకైతే అర్థం కావట్లేదు. కానీ ఒకటే, మన వాటర్ ప్లాంట్ ఏదైతే, మురికి నీళ్ళ వాటర్ ప్లాంట్ ఏదైతే మీరు ఇప్పుడు కట్టబోతున్నారో దాని తవ్వకాలు ఏదైతే చేస్తున్నావో ఖచ్చితంగా దీన్ని ఆపేందుకు పూర్తి స్థాయిలో మేమంతా ఉండి వైఎస్ఆర్సీపీ తరఫున పోరాడబోతా ఉన్నాము. మరి అవసరం లేని చోట కట్టి అవసరం ఉన్న చోట ఎక్కడైతే ఆ స్పేస్ ఉందో, ఎక్కడైతే మనం కట్టొచ్చో, ఊరవతల కట్టొచ్చో అటువంటి నిర్మాణాలకి మీరు ఆలోచన చేయకుండా ప్రజలున్న చోట ప్రజల్ని ఇబ్బంది పెట్టి అక్కడే కట్టి ఆ మురుగు వల్ల, ఆ వాసన వల్ల ప్రజల జీవనోపాధి మీద దెబ్బతిండము, వాళ్ళ ఆరోగ్యాల మీద దెబ్బతిండము. మీరు వేసుకున్న ప్లాన్ అయితే ఇది అభివృద్ధి కాదు, మీ దుర్బుద్ధి అని నేను చెప్తా ఉన్నాను. కాబట్టి వీటన్నిటి మీద మీరు కనీసం మీరు దృష్టి పెట్టి అవన్నిటి ఎంత అవసరం ఉంది, ఎంత అవసరం లేదని ఒకసారి పట్టించుకోవాల్సిన అవసరం మీకుందని తెలియజేస్తూ, అలాగే ప్రజల పక్షాన ఈ మురుగునీళ్ళకు సంబంధించి, అలాగే యానదులకు సంబంధించి తప్పకుండా వైఎస్ఆర్సీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తి సహాయం గాని వారి పట్ల అభివృద్ధి చేయడానికి తప్పకుండా వైఎస్ఆర్సీ పార్టీ సహకరిస్తుంది, పోరాడుతుందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ జై జగన్. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.